నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా మల్కాజ్ గిరి మన నరేంద్ర మోడీ గారు వచ్చేదాని గురించే చర్చ జరుగుతుంది. ఇక్కడ అనేక మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. మీరంతా చూడవచ్చు, ఒక ఇట్లా పెద్ద పెద్ద మరి ఇవన్నీ కటౌట్స్ పెట్టినారు. అదేవిధంగా కొద్దిమంది మహిళా బీజేపీ కార్యకర్తలు, నరేంద్ర మోడీ అభిమానులు అనుకుంటా. అడుగుదాం మేడం. నమస్తే మేడం, చెప్పండి, ఈ మైక్ తీసుకోండి. ఎందుకు నరేంద్ర మోడీకి ఓటేయాలా? ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు మీరు? ఏం చేశారు అని దేశానికి? ఏం చేయలేడు అనుకుంటున్నారు మీరు? నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి చేయనన్ని సంస్కరణలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జరిగినాయి. ప్రపంచ దేశాల్లోనే ఒక నంబర్ వన్ స్థానంలో మన భారతదేశాన్ని నిలబెట్టిండు. ఇంకొకటి ఏంటంటే, కరోనా టైంలో మిగతా పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని కొట్టుమిట్టాడుతుంటే, మన దేశంలో మనకున్న ఆ నిరక్షరాస్యత వల్ల, అధిక జనాభా వల్ల ఎంతగానం చావులు చూడాల్సి వస్తుందో అని ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్న సమయంలో లాక్డౌన్ అని, ఆ తర్వాత వ్యాక్సిన్ ఫస్ట్ మన దేశం నుంచే రిలీజ్ చేయించి మన దేశంలో అత్యల్ప చావులు, వీలైనంత వరకు ఎంత వీలైతే అంత తక్కువ చావులే జరిగినాయి. అంత సేఫ్టీగానే మన కంట్రీని చూసుకున్నారు, అంత సురక్షితంగానే మనం ఉన్నాం. తర్వాత వ్యాక్సిన్లు మిగతా దేశాలకు కూడా సప్లై చేసింది. ఇంతకంటే ఇంకా ఏం కావాలి? సరే, ఈటల రవీంద్ర గారికి ఎందుకు వెళ్ళి మల్కాజ్ గిరిలో? ఆయన మా పర్ఫెక్ట్ లీడరు. అందులోనే ఉండి ఏదో చేసేటోడు. వైద్య శాఖ మంత్రిగా ఆయనను గెలవనియనందుకే ఈవెన్ కేసీఆర్ తో కూడా కొట్లాడి బయటకు వచ్చి బీజేపీలో చేరి ప్రభుత్వానికి అగేన్స్ట్ గా పోయిన ఒక గొప్ప లీడర్ ఆయన. ఆయనను ఎందుకు గెలిపియొద్దు? తెలంగాణ ఉద్యమంలో కూడా యాక్టివ్ గా పనిచేసిన లీడర్ ఆయన. ఆయన రేవంత్ రెడ్డిని ఢీ కొట్టి గెలవగలుగుతారా? ఇప్పుడు అలా ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళకు అధికారం ఉంటుంది, ఇంకా అన్ని బలాలు ఉంటాయి, మీరు గెలవగలుగుతారా? రాష్ట్రంలో వాళ్ళకి అధికారం ఉంటే కేంద్రంలో మాకు అధికారం ఉంది. వీళ్ళు ఫండ్స్ అంటే మీరు కార్యకర్తలు చెప్పండి, ఎట్లా గెలిపిస్తారు? వాళ్ళ చేతిలో అధికారం ఉంది. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు, మహిళలకు 2500, మహిళలకు తులం బంగారం, మహిళలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు 1,50,000 ఎంతనో డబ్బులు. ఎవరు అడిగినండి ఫ్రీ బస్సు ఇవ్వమని? ఫ్రీ బస్సు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక టికెట్ కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారా? ఒక బస్సు టికెట్ కొనుక్కోలేని స్థితిలో ఉన్నారా ఎవరన్నా? సరే, మహిళల మీద అభిమానం ఉంటే ఎంతగానో ఇవ్వాలని అనుకుంటే వైద్యం ఫ్రీ ఇవ్వండి, విద్య ఫ్రీ ఇవ్వండి. అది ఇవ్వలేరు, అది ఇవ్వరు, అవన్నీ కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తారు. ఈ ఫ్రీ బస్సు ఎవరికి అవసరం అండి? ఎవరు పనులు చేసుకోకుండా టికెట్ కొనుక్కోలేని స్థితిలో ఎవరు ఉన్నారు? అసలు ఉన్నారా ఎవరన్నా? కొనుక్కోలేని స్థితిలో ఉన్నారా? టికెట్ను అవసరమా? బస్సు ఫ్రీ ఉచితం వద్దు. మీరు చదువునియ్యండి, వాళ్ళే జాబ్స్ తెచ్చుకుంటారు కదా, వాళ్ళే ఉద్యోగాలు తెచ్చుకుని వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు కదా. మీరు ఉచితాలు ఇచ్చి వాళ్ళని ఎందుకు మొద్దుగా సోమరిపోతులని ఎందుకు చేస్తున్నారు? దేశం బాగుపడొద్దా? ఇంకా వీళ్ళే ఇళ్ళనాటి శనిలాగా వీళ్ళే వదిలే రాష్ట్రాన్ని వదలొద్దు, దేశాన్ని వదలదు అనుకుంటున్నారా? అట్లా కాదు, ఓన్లీ విద్య ఉద్యోగం మాత్రమే ఇవ్వండి, తర్వాత అదంతా వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు. పిల్లలు ఇప్పుడు మాకు కూడా పిల్లలు అవసరమా? మీరు పనులు కల్పించండి, పనులకు వెళ్ళేటట్టు చేయండి, వాళ్ళకు ఉపాధి కల్పించండి, ఆ విధంగా మేలు చేయండి. మీరు ఉచితాలు ఇవ్వడం ఎందుకు? అసలు సోదరులు చేయడం ఎందుకు? అసలు అంతే కదా మీకు చెప్పండి. మరి ఇప్పుడు ప్రజలని గొర్రెలను చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇది అమలు చేయలేరు, అది అమలు చేయలేరు, 2500 ఎప్పుడు ఇస్తున్నారు? వీళ్ళే ప్రతిపక్షాలు అడుగుతారు, మళ్ళీ మీరే ఎందుకు అంటారు? నరేంద్ర మోడీ చెప్పండి. వాళ్ళు మరి మేనిఫెస్టోలో పెట్టినందుకు అవి అమలు చేసే హామీలు కావు కాబట్టి వాటిని ప్రజలకి గుర్తు చేయడానికి ప్రతిపక్షాలు తప్పిస్తే అవి ఇయ్యమని కాదు, అంటే అమలు చేయలేని హామీలు. ఇప్పుడు హరీష్ రావులు అంటారు, అయితే ఇయ్యు 2500 తొందరకి, ఆటో డ్రైవర్లకు మంచిగా 5 లక్షలు తులం బంగారం. ఈ రోజులు ఏం చేసి వాళ్ళకి అది చేత కాలేదు? ఈరోజు ప్రతిపక్ష హోదా రాగానే అది ఇయ్యలేరు, ఇది ఇయ్యలేదు. కాదు మేడం, కేసీఆర్ ను రేవంత్ రెడ్డిని ఢీకొని ఈటల రవీంద్ర మల్కాజ్ గిరిలో గెలుస్తాడా? మాజీ సీఎం ఒకవైపు, ప్రస్తుత సీఎం ఒకవైపు, ఈటల రవీంద్ర ఒకవైపు. ఇప్పుడు మొన్న కాటేపల్లి వెంకటరమణ గెలిచిండా, అట్లానే ఈటల రాజేందర్ అన్న కూడా గెలుస్తాడు, గెలిపిద్దాం మనం కూడా, అందరం సహకరిద్దాం. లీడర్లు ఉంటే డబ్బులు, మందులు, అవతల ప్రతిపక్షాలు వస్తాడు. కేసీఆర్ డబ్బులు 100,000,000 ఉన్నాయి, ఓటుకు 50,000 అని ఇస్తారు వాళ్ళు. మరి మీరు ఇయ్యలేరు కదా? ఇవన్నీ ప్రజలు కూడా నేను మేల్కున్నారు, ఇన్ని రోజుల్లాగా నిద్రలో లేరు. వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకొని వాళ్ళు ఎవరికి వేయాలనే క్లారిటీ. ఎంత అభివృద్ధి చేసిరు అన్న, ఎంత చేసిరు అసలు? వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు తప్ప ఏమన్నా ప్రజలకు మేలు చేసిరు అసలు వాళ్ళు? మీరు అట్లా అంటారు, ప్రజలు వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి కానీ తెలంగాణ ప్రజలు ఏమన్నా బాగుపడ్డారా? వాళ్ళ వల్ల పడ్డారా, బాగుపడ్డారా వాళ్ళు?
అమ్మా నీళ్ళు ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, వాళ్ళు లేకపోవడం వల్లనే కరువు వచ్చింది అంటారు. మేము నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, అన్నం పెట్టినాం, బియ్యం ఇచ్చినాం, వడ్లు కొండిచ్చినాం, మీరు ఇంత చేస్తే ఇంకా చేయలేదంట. అందుకేనా సున్నీళ్ళ మేడిగడ్డ అవన్నీ వాళ్ళు పోయినందుకే కూలిపోయినాయేమో, వాళ్ళు ఉన్న రోజులు ఉండి మంచి నీళ్ళు అక్కడి నుంచి అన్ని అందుకే అట్లా అంటే ఏదన్నా కడితే చిన్నగా ఒకటి రెండు అయితే దానికే మీరు ఇంత ప్రగతి భవన్ ఎందుకో కాలేదు. కావాలి కదా, అన్ని కావాలి కదా, ఒక రెండు పిల్లర్లు ఏడన్నా కదలాలి కదా వాళ్ళు. నిజం చెప్పండి మేడం, ఇప్పుడు మీకు బీజేపీ మీద బాగా ప్రేమతో మాట్లాడుతారు కానీ కేసీఆర్ ను ఈ రేవంత్ రెడ్డిని ఢీ కొడతారా? అంటే అట్లాంటిలే సరే, అభివృద్ధి ఉన్నదా మీ ఇష్టం, కానీ ఇప్పుడు కేసీఆర్ ను రేవంత్ రెడ్డిని ఢీ కొట్టేంత ఈటలు రాయిందర్ కుందా మల్కాజ్గిరిలో? చూడండి మీరు, చూడండి కదా మీరు, చూడండి. ఎందుకు అడుగుతున్నా అంటే ఒక్క ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవలే ఈ సెగ్మెంట్ లో బీజేపీ గెలిచిందా? ఎమ్మెల్యే విషయం వేరే, ఎంపీ విషయం వేరే అండి. నరేంద్ర మోడీని అడుగు సపోర్ట్ చేయట్లేదు రాష్ట్రం ఎందుకో మరి. రాజసింగ్ అన్న ఒకే ఒక్కడు అసెంబ్లీలో ఉండి ఇప్పుడు 8 సీట్లను తీసుకొచ్చిండు అన్న, ఎట్లా వచ్చారు మరి, ఎట్లా వచ్చారు, ఎట్లా గెలిచిండు, ఒక్కడే ఎట్లా గెలుచుకుంటూ వచ్చిండు? రాష్ట్రం మొత్తం అంతా మొత్తం వేరే పార్టీలు ఉన్నా కూడా ఆయన అయితే వచ్చిండా, బీజేపీకి ఒక్కడే ఉన్నాడా, ఎట్లా గెలిచిండు మరి? ఈయన కూడా అట్లనే గెలుస్తాడు. వాటికి ఒకటే సమాధానం, 10 లక్షలు 10 సార్లు ఇచ్చిన ఈటలకే ఓటేస్తామయ్యా అని ఎప్పుడన్నారు? సేమ్ అదే రిపీట్ అవుతుంది, బంపర్ మెజారిటీతో ఈటలన్నా గెలుస్తున్నాడు, లక్ష మెజారిటీతో గెలుస్తాడు, లక్ష మెజారిటీతో గెలుస్తాడు. 7 కాన్స్టిట్యున్సీలన్నా వాళ్ళు గెలిచినారు అని చెప్పి విరవీక్తున్నారు. అయ్యా అయ్యనే అవుతాడు, కొడుకు కొడుకు అవుతాడు. ఈటలన్నా ముంగట నా కోతి ముందు కుప్పు గంతులు అయితే, ఇది ఢిల్లీ ఎలక్షన్స్ గల్లీ ఎలక్షన్స్ కాదు. సరే గల్లీలో ఏదో కాలు జారి కింద పడ్డం అని చెప్పి ప్రతిసారి రోడ్డు మీద పోయినప్పుడు కింద జారి పడడం, 100% ఈటలన్నా గెలుస్తుండు. ఆడ ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ 400 పక్క, ఈసారి మీరు రాసి పెట్టుకోండి 400 పక్క. మీరేమంటారు చైతన్యం వచ్చింది, ఖచ్చితంగా ఓడిస్తుంది, మన హిందూ ధర్మాన్ని కాపాడుతుంది, మాధవిలత గెలుస్తుంది. పని చేస్తారండి, మాటలు చెప్పే పార్టీ కాదు ఇది. మాధవిలత గారి స్పీచ్లు మాత్రం మామూలుగా లేవు. ఇన్ని రోజులు స్త్రీ శక్తి రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చింది. ఖచ్చితంగా ఆమె ధర్మాన్ని కాపాడే మనిషి, ఆమె హిందుత్వం కాపాడుతుంది, ఖచ్చితంగా అందరికి మంచి చేస్తుంది అనే నమ్మకంతో ఉన్నాం మేము. ఖచ్చితంగా చేస్తుంది కూడా, ఖచ్చితంగా రావాలి, గెలవాలి. నేను కూర్చొని తినాలి, నాకు 10 తరాలు కూర్చొని తినాలి అనే కాన్సెప్ట్తో రాలేదు మాధవిలత. ఆల్రెడీ వాళ్ళు 10 తరాలు కూర్చొని తినేటంతా వాళ్ళ దగ్గర ఉంది. సమాజానికి ఏదో చేద్దామని వచ్చి రమే జగనీయండి అంతే. అసదుద్దీన్ మీద గెలిచి 100% గెలుస్తుంది, 100% గెలుస్తుంది. ఫస్ట్ టైం మాధవిలత, ఫస్ట్ టైం అన్న, ఎందుకు రాదు, ఎందుకు అనుకుంటారు మీరు రాదని? నమ్మినా నమ్మకున్నా ఆమెకు ముస్లిం మహిళల సపోర్ట్ కూడా 100%. మొట్టమొదటిసారి ఆ ఏరియాలకు వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసిన మొట్టమొదటి మహిళ ఆమె. ఆ గట్స్ ఉన్నాయి ఆమెకన్నా, వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. ఇదండి వీళ్ళు 17కు 17 ఎంపీ సీట్లు కూడా బీజేపీ గెలవబోతుంది మీరు చూడండి అంటున్నారు. మరి ఏందో వీళ్ళకి అంత కాన్ఫిడెంట్, మరి గ్రౌండ్ లెవెల్ అంత వర్క్ చేసిరా లేదో మనకు తెలియదు. ఇంకా అనేక మంది ఉన్నారు చూడొచ్చు, పెద్ద నరేంద్ర మోడీ గారే వీళ్ళ ధైర్యం అనుకుంటా.